ఆ సర్పం కాలం చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి వరకు కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే, పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, పుట్టిన స్థలం చెప్పండి. 21st అక్టోబర్ 1995. 21st అక్టోబర్ 1995. 1995. సమయం అండి? ఉదయం 7:30 అండి. ఓకే, పుట్టిన స్థలం అండి? మిర్యాలగూడ. ఓకే, అమ్మాయి పేరండి? మౌనిక అండి. మౌనిక. ఓకే, మీ యొక్క సమస్యను గురువు గారికి తెలియజేయండి. సాయిరామ్మ. గురువు గారు నమస్కారం అండి. సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? అదే, మా పాపకి మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అవ్వట్లేదండి, సో అందుకని చెప్పి హెల్త్ ఎలా ఉంటుంది తప్పకుండా తెలియజేస్తాను చెప్పేసి కాల్ చేశాను. తప్పకుండా తెలియజేస్తాను. ఈ పాప జన్మ నక్షత్రం పూర్వపలుగుని అంటే పుబ్బ నక్షత్రం, సింహరాశిలో 4వ పాదంలో జన్మించారమ్మా. ఆ రోజు శనివారం, అవునా? అవునండి. సింహరాశిలో పుట్టిన వాళ్లకు జాతక రీత్యా ఏ దోషాలు వర్తించవు. ఈ పాప పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం ఒక మంచి జాతకురాలుగా చెప్పవచ్చమ్మా. ఈ పాపకు తులాలగ్నం అవుతుంది. తులాలగ్నంలో శుక్రుడు, రాహువు మరియు రవిగ్రహ సంచారం జరుగుతుంది. వాక్స్థానంలో అంటే కుజుడు స్వస్థానాధిపతి అయ్యి తృతీయాధిపతితో కలవడం గురుమంగళ యోగాన్ని పొందుతుంది. పాప మంచి వాక్చాతుర్యం అన్నీ చక్కగా ఉంటాయమ్మా. భవిష్యత్తు గురించి చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండగలదు. ప్రతి అంటే కొన్ని లాంగ్వేజెస్ మీద మంచి పట్టుంటుంది. ఏ విషయంలో అయినా సరే పూర్తి అవగాహనతోనే ఆ పని మొదలు పెడుతుంది. కానీ లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నప్పుడు వైవాహ జీవితానికి సంబంధించి 27 సంవత్సరాల లోపల గనక వివాహం గనక జరిగినట్లయితే కొంత మాట పట్టింపులు, ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్యకార్యక్రమాల వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మాత్రమే కన్యాల ఆలస్యమైందిగా మీరు భావించాలి. ఈ పాపకు ఇప్పుడు జరగబోయే వైవాహ జీవితానికి సంబంధించి 2023 జనవరి నుంచి రాహుమహర్దశ ప్రారంభమైంది. 2025 సెప్టెంబర్ 27 వరకు ఈ యొక్క రాహు మహర్దశలో రాహు యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. రాహుకి ప్రతిది దేవత అయిన దుర్గాదేవిని గనక ఆరాధించినట్లయితే 18 వారాలు అమ్మవారి ఆలయంలో శనివారం నాడు రాహుకాల సమయం ఉదయం 9 గంటల నుంచి 10:30 సమయంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా నిమ్మకాయతో నిమ్మకాయను సగాని కోసి వెనకని ఆ నిమ్మడొప్పలలో ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించాలి. ఈ యొక్క దీపాన్ని రాహుకాల దీపం అంటారు. ప్రత్యేకంగా అష్టదళ పద్మాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ అష్టదళ పద్మంలో ఈ యొక్క నిమ్మడొప్పలను ఏర్పాటు చేసి అమ్మవారికి ఎదురుగా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్నా లేదా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదివి తదుపరి తేనె లేకపోతే ఎండు ఖర్జూరం లేదా ఎండు ద్రాక్ష, ఈ మూడిట్లో ఏదైనా నైవేద్యంగా పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. అది తల్లిగా మీరు కూడా మీ బిడ్డ గురించి సకాలంలో శుభకార్యరీత్యా వివాహ ద్వారా ఒక శుభాన్ని పొందడం కోసంగా తల్లిగా మీరు కూడా ఆచరించవచ్చు. మీ బిడ్డకు మంచి జరగాలని మీరు ఆచరించిన ఆ ఫలితము మీ అమ్మాయికి లభించడము, తద్వారా సకాలంలో కళ్యాణ యోగాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. మీరు ప్రతి శనివారం నాడు ఈ యొక్క విధానాన్ని ఆచరించాలమ్మా. ఇంట్లో ఆటంకమైనప్పుడు ఆ వారాన్ని తప్పించి మరలా కంటిన్యూ చేసుకోవాలి. మొదటి 3 వారాలు ఎప్పుడైతే పూర్తవుతాయో, పూర్తయిపోయే లోపల మీరు ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు 18 వారాలు పూర్తి చేసే లోపల మీ పాపకు సంబంధించి సకాలంలో ఒక అనుకూలమైన వాడు, రూపవంతుడు, గుణవంతుడైన వాడు వివాహ భాగ్యస్వామిగా లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మీ యొక్క పాపను స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు, ఈ మూడింటిని కలిపి ఆ నీటితో స్నానం ఆచరించమని చెప్పండమ్మా. ఈ యొక్క స్నానాన్ని మంగళ స్నానం అంటారు. ఈ యొక్క మంగళ స్నానాలు హల్దీబాద్ పేరుతో కళ్యాణానికి అంటే కళ్యాణానికి ముందు చేసే వేడుకగా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఎవరైతే మంగళ స్నానాన్ని కోరుకుంటూ ఈ యొక్క వివాహ జీవితాన్ని కోరుకుంటూ మంగళ స్నానాలు ఆచరిస్తారో వారికి సకాలంలో అనుకూలమైన వాళ్లతో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ తీసుకుంటాం. తప్పకుండా.